నమస్కారం, వెల్కమ్ టు 108 టీవీ. నా పేరు గ్రేసి. బహుముఖ ప్రజ్ఞ, నిరంతర పరిశ్రమ, కఠోర సాధన, ఇవే ఆయన అస్త్రాలు. ప్రతిదీ ప్రయోగమే, ఎప్పుడు కొత్త దారే. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన, మీడియా మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన, చైతన్య దీప్తులాంటి చిత్ర రాజాలను సృజించిన, అద్భుత ఫిల్మ్ సిటీని సృష్టించిన రామోజీరావుకే సాధ్యం. లక్ష్య సాధన కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, నిజాయితీతో కూడిన వ్యాపారం, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం, చెక్కు చెదరని ఆత్మస్థైర్యం, అన్నీ కలిసిన ఆధునిక ఋషి రామోజీరావు. ఆయన ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి శ్రమించి సృష్టించిన మహా సామ్రాజ్యం రామోజీ గ్రూప్. నాటి మద్రాసు ప్రెసిడెన్సీలో రాజకీయ చైతన్యం వెలివిరిసిన కృష్ణా తీరం గుడివాడ పట్టణం. సమీపన ఓ పచ్చని పల్లెటూరు పెదపారు పుడి. అక్కడ ఓ వెచ్చని మమతల గూడు చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ గారిల్లు. 1936 సంవత్సరం నవంబర్ 16 పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సిన తేదీ. ఆ దంపతుల ఇంట వరాల బిడ్డ రామయ్య పుట్టినరోజు ఇదే. ఇద్దరు అక్కలు రాజలక్ష్మి, రంగనాయకమ్మ తర్వాత ఎన్నో ఏళ్లకు జన్మించిన గారాల బిడ్డ. తాతయ్య పేరు రామయ్యనే ఆ చిన్నారికి పెట్టారు. కానీ బాలరామయ్య ఘటికుడు, ఆధునికుడు. బడిలో మాస్టర్కు తన పేరు రామోజీరావు అని చెప్పాడు. అలా రామయ్య రామోజీరావు అయ్యారు. ఇంట్లో అంతా ఆశ్చర్యపోయారు. బాలుని ప్రతిభకు మురిసిపోయారు. అలా తన పేరును తనే పెట్టుకున్న రామోజీలో విలక్షణత, సృజనాత్మకత నాడే మొగ్గ తొడిగాయి. 1951 రామోజీ హై స్కూల్ చదువు ముగిసింది. గుడివాడ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. అనంతరం అక్కడే బీఎస్సీ పూర్తయింది. చదువుకునే రోజుల్లో రామోజీరావు కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు. చంద్ర రాజేశ్వరరావు, సుందరయ్య ఆయనకు ఆరాధ్య నేతలం. సత్యాగ్రహ సిద్ధాంతకర్త, ప్రజాధన పరిరక్షణకు ఉద్దేశించి ధర్మ కర్తవ్య సిద్ధాంత ఆవిష్కర్త మహాత్మాగాంధీ రామోజీకి ఎంతో ఇష్టం. ఆయన దళిత జనోద్ధరణ అంటే మరీ మరీ ఇష్టం. ప్రతి మనిషి జీవితాన్ని మలుపు తిప్పే సంఘటనలుంటాయి. రామోజీరావుకు అలాంటి అనుభవ నేపథ్యమే ఉంది. డిగ్రీ తర్వాత భిలాయిలో ఓ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. పిలుపు వస్తుందన్న గట్టి నమ్మకం క్రమంగా సడలింది, నిరాశ మిగిలింది. రామోజీ మనసులో సంఘర్షణ మొదలైంది. తనే 10 మందికి పని వచ్చేలా ఎదగాలని భావించారు. కానీ కొంత విరామం తీసుకున్నారు. ఈ దశలో రామోజీరావు ఢిల్లీలో మలయాళీ వ్యాపారవేత్త అనంత్ నెలకొల్పిన వాణిజ్య ప్రకటనల సంస్థలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత కొద్ది కాలానికి అమెరికా అవకాశం తలుపు తట్టిందే. మళ్ళీ అంతర్మథనం. ఆయన వాళ్ళ కోసం అవకాశాన్ని వదులుకున్నారు. మాతృదేశంలోనే ఉండిపోవాలని నిశ్చయించారు. టీవీ అంటే దూరదర్శన్ అని మాత్రమే తెలిసిన రోజుల్లో ఈటీవీ, మీ టీవీ అంటూ బుల్లితెర అద్భుతాన్ని సృష్టించారు రామోజీరావు. 1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ప్రారంభమైన ఈటీవీని అనతి కాలంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్గా విస్తరించారు. ప్రాంతీయ భాషా ఛానళ్లకు కొత్త అర్థం చెప్పారు. తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ ఛానళ్లను ప్రారంభించి విశ్వసనీయ సమాచార వేదికలుగా తీర్చిదిద్దారు. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవీ అభిరుచి, ఈటీవీ లైఫ్, ఈటీవీ బాల భారత్ కొంతకాలానికి ఆ కీర్తి కిరీటంలో చేరాయి. మీడియాలో రామోజీరావు చేసిన ప్రతి ప్రయోగం వినూత్నమే. ప్రతి ఒక్కరూ ఆయన బాటలో నడవాల్సిందే. అందుకే అనేక పదవులు, పురస్కారాలు ఆయన్ను వరించాయి. 1987 ఏప్రిల్లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు రామోజీరావు. పత్రికా స్వేచ్ఛ అణచివేతకు అప్పటి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించడంలో కీలక పాత్ర పోషించారు. పాత్రికేయ రంగంలో సేవలకు గుర్తింపుగా బీడి గోహెంక, యుద్ధ్వీర్ పురస్కారాలు అందుకున్నారు. 1986 ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆయన్ను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ డిగ్రీతో గౌరవించింది. 1989 మార్చిలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, 2015 సెప్టెంబర్లో ఒడిశాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం రామోజీరావును గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 2016 భారత ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించడం ఆ సాటిలేని కృషివలుడికి లభించిన సముచితమైన గౌరవం.